జీవీఎంసీ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు జీవీఎంసీ బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గృహం వద్దకు వెళ్లి మరియు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి పెందుర్తి శాసనసభ్యులు ఆదిప్ రాజ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఊరుకోటి రాజు మాట్లాడుతూ, గత సమ్మెలో జీవీఎంసీ అధికారులతో చర్చించినప్పుడు మినిట్స్ లో రాసిన డిమాండ్స్ ఇంతవరకు పరిష్కారం చేయలేదని, జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు వారసత్వంగా ఉన్నటువంటి 482 పోస్టులను వేసుకుంటామని కాళ్యాపన చేస్తూ జీవీఎంసీ కమిషనర్ 300 మంది కొత్త కార్మికులను 3 నెలల కాంట్రాక్ట్ అని చెప్పి వేసుకున్నారు. అడ్డదారిలో పోస్టులు అమ్ముకుంటున్నారు. దానిపై దర్యాప్తు చేసి 482 వారసత్వంగా ఉన్న పోస్టులను కార్మికుల కుటుంబాల్లో వారికి ఇచ్చిన తర్వాతే బయట వారికి ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి, ఎమ్మెల్యేలకు వినతులు ఇచ్చినట్లు వెంకటరెడ్డి తెలిపారు. 98 వార్డులో కార్పొరేటర్లకు వినతి పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. అప్పటికి పరిష్కరించుకుంటే ఈ నెల 19 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని అన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జీవీఎంసీ సిఐటియు జిల్లా నాయకులు ఎస్ రమణ, ఎంవి ప్రసాద్, గొలగాని అప్పారావు, గ్లోలా రాము అప్పన్న. వినతి పత్రం ఇచ్చిన వారిలో జీవీఎంసీ సిఐటియు జిల్లా నాయకులు ఎస్ రమణ, ఎంవి ప్రసాద్, గొలగాని అప్పారావు, గ్లోల రాము అప్పన్న, నాగరాజు తదితరులు ఉన్నారు. వెటర్నరీ కార్మికుడికి హెల్త్ ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలి. వెటర్నరీ కార్మికుడికి హెల్త్ ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలి. రిస్క్ పని చేస్తున్న వెటర్నరీ కార్మికుడికి హెల్త్ ఇన్సూరెన్స్ వెంటనే అమలు చేయాలి.